ఏముంటుందా ఇది అండ్లనేది ఇంట్ల గ్రామంలో మోక్ష ఆఫీషియల్ మోక్ష ఫేషియల్ ఆఫీషియల్ ఆఫీషియల్ ఆఫీస్ స్మార్ట్గా ఉన్నామంట అని ఫేషియల్ అంటాను ఉంటుందేమో అనుకున్నా. మోక్ష మోక్ష కాదు మోక్ష ఎంఓ మోక్ష కాదు ఎంఓ డబల్ కేస్ ఇచ్చే మోక్ష డబల్ కే వద్దు లూమరాలజీలో దెబ్బతింటది మళ్ళా నీ పేరు మార్చుకున్నావుగా రూమలారాజీ కోసం అందుకోసం ఇప్పుడు ఈ లచ్చుటకల్ల కొంచెం లేట్ అయ్యేటట్టుంది. మనం గీందాకు పోయేతాందా బోనాలు అవుతున్నాయి గోల్కొండ దాకా పోయేతామా తెలుసా ఏడుంటుందా గోల్కొండ ఫోర్ట్ గోల్కొండ ఫోర్ట్ ఆల్రెడీ మళ్ళీ బైక్ కారా అని అడగవా బైక్ బైక్ బైకా వాన పడుతుంది ఓకేనా అబ్బా మనకు కూడా మీ సినిమాల లెక్క ప్రకృతి సహకరిస్తుంది అయితే ఒక్క వర్షం కురిసిన బోనాల పండుగా అప్పుడు అని నేను కూడా డ్రీమ్లోకి వెళ్ళిపోవచ్చు. డ్రీమ్లో రియల్ కాదు రియల్ అంటే డ్రీమ్లో డూ ఇట్ రియల్ అయితే నాకేం ప్రాబ్లం లేదు కానీ ఇప్పుడు నీకు ఏమైనా ఆర్డర్ పెట్టాలి ఆకలి అవుతుందా కొంచెం వెజ్ యా నాన్ వెజ్ తునుకలు మన దగ్గర ఇప్పుడు బోనాల సీజన్ కదా తునుకలే ఉంటాయి ఎక్కువ తింటావా ఏమిట్లా పెట్టాలి మీ ఇష్టం టమాటాలనా సిగ్గులనా టమాటో సిగ్గుల అయితే ఇద్దరం కూడి ఒకటే వన్ బై టూ ఎవరన్నా అడిగితే ఒకటే గిన్నెలు తిన్నాం అనాలి ఒకటే ఒక్క గిన్నెలని ఇద్దరం తినాలి ఓకే. ఇప్పుడు కొంతమంది ఒకటే కూల్ డ్రింక్స్లా ఫైవ్ వేసుకొని తాగుతారు కదా కూల్ డ్రింక్స్లా ఫైవ్ వేసుకొని తాగుతారు కదా మీరు చాలా క్యూట్గా ఇంత రొమాంటిక్ అంటే ఎవరైనా అంతే అన్నారు కదా సుకుమార్ సార్ మీ మగ బుద్ధే ఓకే స్ట్రాల్ యొక్క వంకర బుద్ధి అన్నట్టు ఎవరు గిఫ్ట్ వచ్చినావు ఆగు జర్సేపు మాట్లాడుతున్నావు నువ్వు హీరోనా అరే నీ గురించి అనుకుంటున్నా నిన్ను లేపుదామనే వచ్చిన నేను అంటే లేపుడు అంటే అట్లా లేపుడు కాదే ఈ సినిమా ఇంటర్వ్యూతోని నిన్ను హైఫ్ ఇచ్చి లేపుదామని వచ్చిన అట్లా మంచిగానే ఉన్నారే బాగా పట్టి నువ్వు ఇద్దరి మంచిగా శంఫలు మంచిగా బోందాలు లేక ముద్దుగున్నాయి. మీకే టీజర్ నచ్చిందా సాంగ్ నచ్చిందా మీకే ఇంకా ఆయన వచ్చినాక దగ్గరగా ఏడు అడుగుతాం ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం ఇక ఓ నాకు ఈ జెండర్ అంటే అస్సలు ఇష్టం ఉండదు ఓన్లీ ఫీమేల్ జెండర్ కూర్చోండి కూర్చో మాట్లాడుకుందాము ఇంకొక కుర్చీ ఖాళీగా ఉన్నది మరి ఫిలిం ఉందిగా మళ్ళీ ఎందుకు ఆకాశం అంత చిలుకూరు అంట కానీ మీది చిలుకూరు చిలుకూరి బాలాజీ ఇంటి పేరు చిలుకూరి ఆదిలాబాద్ వచ్చేసి మా ఊరు అక్కడి దిక్కా నేను ఇక్కడి దిక్క అనుకుంటున్నానే కూసో కూసో వెల్కమ్ వెల్కమ్ థ్యాంక్ యూ నేను ఇదే అనుకుంటున్నా మన బాలాజీ టెంపుల్ దిక్కు సిల్కూరు అనుకుంటున్నా కాదన్న ఆదిలాబాద్ మన ఆదిలాబాదా అయితే ఇంకేంది మంచిగా సుక్క ముక్క ఒరిజినబుల్ దొరుకుతాయి అక్కడ మంచి గట్టిగా ఉంటావు మక్కర్ వట్టే మంచిగా తొగరు ఫఫ్ వేసుకొని దంచురు దంచుతావు నా అక్కడ ఉత్తరం బాజుకు కదనే మనదేమో దశకనం బాజుకు ఎట్లా కుదిరిందే ఏదిక్కెళ్ళి పట్టుకొచ్చిన వీళ్ళను ఒక అన్నయ్య ద్వారా పరిచయం అయ్యారు నాకు సురేష్ అన్న అని ఒక అన్నయ్య ద్వారా నుంచి పరిచయం అయ్యి సో అలా ప్రొడ్యూసర్స్ దొరికారు సో ప్రొడ్యూసర్స్ తో కాంటాక్ట్ అయ్యి వాళ్ళతో కథ చెప్పి అలా పేరు కూడా జడలు ఏమో ఉంది కానీ జడపోలు శ్రీరామ్ జడపోలు హైమవతి జడపోలు గారు ఒక జడ ఉంటే సరిపోతుంది జడ మీద పూలు ఉన్నాయి మళ్ళా ఇద్దరా వాళ్ళు ఇద్దరు 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 అన్నదమ్ముడు హస్బెండ్ ఇద్దరు ఆల్మొగలా ఆల్మొగలు వాళ్ళు ఏడికెళ్ళి తెచ్చిరు డాలర్లు తెచ్చిరు ఇక్కడ నేను డాలర్లే కన్వర్టింగ్ చేసి ఇక్కడ చేసిరు డాలర్ అమెరికాకి వెళ్ళి అమెరికా అవును చాలా మంది వస్తారే ఎన్ఆర్ఐలు మంచిగానే వచ్చి టేస్టింగ్తో తీస్తారు సినిమాలు మీ పేరు లెక్కనే ఇంట్లో కూడా డైలాగులు మొత్తము అంటవుగానే మనకు ప్రకృతి సహకరిస్తే మంచిగా అవుతుంది అంటే నేను ఇప్పటిదాకా అదే మంచిగా కలిపిన జరంత బగార కలిపిన హీరోయిన్తోని మీరు రాకముందు మెల్లగా గోల్కొండ దాకా పోయేతామంట అని కలిపిన ఆమె కూడా అన్నది నేచరు సహకరించింది అనుకో అంటే ఆనకాలం సీజన్ ఎట్లయినా ఉన్నది ఒక వర్షం కురిసిన దినము అన్నట్టు గోల్కొండలోనే డైరెక్ట్గా డేటింగ్ సెటప్ కానీ ఇప్పుడు బోనాలు కానీ అందరు ఉంటారా గమ్మత్ గమ్మత్ ఉన్నది నువ్వు ఎన్నో దందలు ఉండంగా సినిమా ఫీలింగ్లకి ఎందుకు వచ్చినావు తమి
అంటే అమ్మ చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి సినిమాలు, డైలాగ్ చిన్నప్పటి నుంచి సినిమా చూసిన తర్వాత ఇంటికి వెళ్ళి డైలాగ్ చెప్పడాలు, స్కూల్లో ఫ్రెండ్స్తో అవన్నీ ఉంటాయి కదా ఫైట్లు చేయడాలు. సో అట్లనుంచి ఆ పిచ్చి కొంచెం అట్లా ముదిరి ముదిరి తర్వాత ఇంకా సరే ఇదే ట్రై చేద్దాంలే గట్టిగా మాట్లాడుతుంటే కొంచెం అదే డ్రామాటిక్ మెలోడీ లెక్క మాట్లాడుతుంటే అంటే సినిమా పిచ్ ఎంత ఉందో అర్థమవుతుంది. ఒరిజినబుల్గా అంటే మనము ఏరే లేక మాట్లాడతాం కానీ ఇప్పుడు పెట్టినా కూడా ఏదో డబ్లింగ్ చెప్పినట్టు అనిపిస్తుంది కదా. మంచి బేసిక్ ఉన్నది కుత్కెలా గుంత. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ దానికి మీరే చెప్పారా? డబ్బింగ్ నేనే చెప్పుకున్నా. డబ్లింగ్ చెప్పుకోవాలి, మొగోళ్ళకు ఎక్కువ ఉండదు తిఫల పడాలి. మనం ఆడవాళ్ళకు అనుకో ఎవరో ఒకరు హాయ్ అంటే నేను వస్తా అంటారు కదా. మోసుకా నిన్ను మోసినోళ్ళు మస్తు మందే ఉన్నారు ఇక్కడ. పాపం మా హరిత ఉన్నది కదా డబ్లింగ్ హరిత, నువ్వేమో ఇంత బరువు నువ్వు, ఆ బుజ్జి ఏమో చెల్లెలు బక్కగా ఉంటుంది పాపం. నీ కుత్కే చెప్పిన ఆమె చూసిన ఆమెను కలిసినావాను? లేదన్నా కలవలే. ఎప్పుడన్నా కలవు, నీకు కుత్కేసి అప్పుడు చెప్పింది కదా అదే డబ్లింగ్ చెప్పింది హరిత అని చిన్నగా ఉంటా చెల్లెలు, ఆ చెల్లెలే చెప్పింది నీకు అప్పుడే గుర్తుపట్టిన నేను. కానీ మంచిగా చెప్పింది నీకు డైరెక్ట్ గారు ముందే మాట్లాడుతుంటే చెప్పిండు. ఆయనకు కూడా పంచభూతాల మీద ఫట్టు బాగానే ఉంది. ఎట్లనే చిన్నగా ఉన్నప్పుడు భూతాల సినిమాలు చూసినా? నేను నేచర్ని బాగా నమ్ముతాను, అంటే మనం ఏదైనా బలంగా కోరుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో మనకి సపోర్ట్ చేసి అయ్యేలా చేస్తుందని నమ్ముతా అది గట్టిగా. సో ఆ సినిమాలో కూడా అలాంటి టైప్ ఆఫ్ కంటెంటే తీసుకొని చెప్పాం మనం. నెత్తిలో ఒక్క ఇంటికి తెల్లక కాలేదు, గడ్డంలో కాలేదు, అంత అనుభవం ఎట్లొచ్చి అప్పుడు తాతలు తండ్రులు అట్లా ఉండేదా ఏమన్నా ఓమనుకుంటా? మళ్ళీ అదే కానీ ఫక్రుతి అంటే అది అరసత్వంగా వచ్చేది, లేదంటే జీన్స్ లోనో టీషర్ట్ లోనో రావాలి. డాడీ మంచి పోయిట్ అన్నమాట చిన్నప్పుడు. మా మమ్మీ డాడీ ఇద్దరు లవ్ స్టోరీ, 7th క్లాస్ లవ్ స్టోరీ. మమ్మీ వచ్చేసి మారోడీస్, డాడీ వచ్చేసి లైక్ రెడ్డి సైడ్. సో ఇంకా వాళ్ళిద్దరు లవ్ స్టోరీ, ఇంకా వాళ్ళిద్దరు మధ్యలో లవ్ స్టోరీ టైంలో కైత్వాలు రాసేవాడు అని చెప్పి తెలుసు నాకు, మా మమ్మీ చెప్పేది కథలు. సో అట్నుంచి వచ్చిందని నేను అనుకుంటున్నాను, అంటే మా నాన్న నుంచి వచ్చింది నాకు రైటింగ్ అనేది అనుకుంటున్నాను. బొంబాయి ఇది ఇది బొంబాయి ఏమంటారు లవ్ స్టోరీ అన్నట్టు అవుల అమ్మది బొంబాయి కదా అక్కడి కదా? లేదు లేదు అక్కడే నాగ్పూర్ దగ్గర అనుకుంటా. ఇక అది ఆదిలాబాద్ అంటే బొంబాయి చుట్టాలే ఉంటారు అట్లా వెళ్ళి కదా, దగ్గర దగ్గర అక్కడనే ఉంటుంది. ఈ బుజ్జమ్మ మోసుకేనేమో మీ ఇది ఇది కదా బెంగాలీ, బెంగాలీ అమ్మ బెంగాలీ అంటే ఇది ఏం భాష ఉంటుంది మీది? బెంగాలీ, బాంగ్లా. బాంగ్లానా? మాది ఎక్కువ బంగ్లాలే ఉంటాయి, బాంగ్లా లేదు. ఆమె తోమాకే ভালোবাসি, ভালোবাসি ఆమె తోమాకే ভালোবাসি మీకు తెలుసా? అంటే ఐ లవ్ యు అన్న, అంటే ఐ లవ్ యు అన్న. ఎలిఫెంట్ ఎలిఫెంట్ అంటే మాట అన్నాక మీరేట్లు ఉంటారు ఇంకా కోడ్ కోడ్ అయిపోయింది ఇంటర్వ్యూ మొత్తం వాటే ఉంటుంది ఫోకస్ అంతా. అయితే బాలభాష అంటే మన దీనికి ఏమరా తిట్టు లేకుంటుంది, బట్టె భాష అన్నట్టు ఉంటుంది కదా. బాలభాష అంటే ఏదంటే నాకు చాలా ఇష్టం అదే అమి తోమాకే ভালোবাসি. నేను ఏం చేయాలని అర్థం అయితలేదు ఇప్పుడు, తర్వాత ఎట్లా రియాక్షన్ ఇవ్వాలి? కొంచెం గ్యాప్ కావాలి నాకు, అంటే ఆ స్పేస్ కావాలి మనకు, కొంచెం ఆర్ఆర్ పడాలి, కొంచెం అట్లా చూడాలి డైరెక్ట్ బాణం ఫుల్ తలగాలి, ఇవన్నీ ఉంటాయి కానీ అంటే అది తెలుసు మనకు ముందు ఫీల్ అయినాం కాబట్టి. వీళ్ళిద్దరిని ఆడిషనే పెట్టాము, ఇద్దరిని ఆడిషన్ చేసి తీసుకున్నాను అన్న, ఇద్దరిని ఆడిషన్ చేసి తీసుకున్నాను. అంటే ఒక ట్రావెల్ అయ్యి లైక్ వీళ్ళు కథ కరెక్ట్ సరిపోతారా, వాళ్ళు ఏంటి అసలు వాళ్ళ మైండ్ సెట్ ఏంటి. సో వాళ్ళు తను అల్లరి పిల్ల నార్మల్గా. నేను ఈ ఈ సినిమాలో ఈ పాత్ర రాసుకున్నప్పుడు చాలా అల్లరిగా ఉండాలి అమ్మాయి, ఎక్స్ట్రావర్ట్ తను బాగా, అంటే చాలా అల్లరి ఉండే వాళ్ళు ఏంటంటే చాలా ఎమోషనల్గా ఎక్కువ కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, భూమి టైప్ ఆఫ్ క్యారెక్టర్ తనది. సో అట్లా అల్లరి చాలా సెన్సిటివ్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ని ఎవరైనా చూస్ చేసుకుందామని చెప్పి చాలా వాళ్ళని చూసాము. సో ఒక చిన్న వీడియో ఒకటి మసక్కలి అని ఒక సాంగ్ ఉంటుంది మన అభిషేక్ బచ్చన్ గారి సాంగ్, ఆ సాంగ్ని చిన్న రీల్ చూశాను నేను. నార్మల్గా స్క్రోల్ చేస్తున్నప్పుడు రీల్ చూస్తున్నప్పుడు ఎక్స్ప్రెషన్స్ నాకు బాగా నచ్చి ఒకసారి అమ్మాయిని పిలిపించండి ఒకసారి ఆడిషన్ చేద్దాము క్యారెక్టర్కి సరిపెట్టట్టు ఉంది అన్నట్టుగా పిలిపించి ఆడిషన్ చేసిన తర్వాత లైక్ అప్పుడు ఇంకా దీంతో
పాట కరెక్ట్గా ట్రావెల్ అయితే ఓకే ఈ అమ్మాయి పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు మనకి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయి అప్పుడు తీసుకున్నాను ఇంకా క్యారెక్టర్. అప్పుడు ఫిస్క్ అయిపోయాను. పేమెంట్ మొత్తం వచ్చిందా లేదా? వెరీ గుడ్ ప్రొడక్షన్, వెరీ గుడ్. జడ ఫూలు మంచిగానే చూసుకోరు నిన్ను అంటే పువ్వులేక చూసుకోరు. మందిల కోతురా మరి ఇంతకు ముందు పోయినరా వీళ్ళిద్దరు? మందిలకు అంటే జనాల్లో. ఇప్పుడు స్టార్ మాల్స్కి వెళ్ళామన్నా, మాల్స్కి వెళ్ళాము విజయవాడ, కాకినాడ, వైజాగ్ అయితే వెళ్ళేసి వచ్చాము. కాలేజ్ వాళ్ళతో అయితే అయ్యింది కాలేజ్ మాల్స్. ఏమి ఫోటో పెడితే అందరు వస్తారు అనుకోంతా ఊరుకొస్తారు ముందుగా. మళ్ళీ ఎక్స్ట్రా ఉండాలి కదా, ఖాళీ చూసి వస్తారు. ఓకే, అక్కడికి వచ్చినాక వీళ్ళు ఏది ఏది మాట్లాడతారు ఎక్కువ? పాటలా? పాట వచ్చిన తర్వాత అయితే డాన్స్, పాటలు. మంచిగా డాన్స్ చేస్తావా? ఫస్ట్ క్లాసులకి వెళ్ళే నేర్చుకున్నావా మొత్తం? టీచర్ కూడా, ఐ వాజ్ అ టీచర్. టీచరా? ఐ వాజ్ బిఫోర్ అన్ యాక్టర్. ఏం పాఠాలు చెప్తుంటే? సజ్బెట్కు కూచిపూడి డాన్సర్. కూచిపూడి, భరతనాట్యం, క్లాసికల్, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, ఫోక్ డాన్సెస్ కూడా, లైక్ బాలీవుడ్ కూడా. యా, మాస్ ఆల్సో ఐ క్యాన్ డూ మాస్ డాన్స్ ఆల్సో. నాకు టాలీవుడ్ స్టైల్ డాన్స్ చాలా చాలా ఇష్టం. ఐ డాన్స్ ఇన్ దిస్ మూవీ ఆల్సో దట్ మాస్ డాన్స్. సో మంచిగానే పట్టినవే, మీకు నెమ్మనికారట్టు బాగానే పనిచేస్తున్నావు. మంచిగానే షార్ప్ ఉన్నది, అర్థం కాకుండా కూడా ఇట్లా చూస్తున్నది మంచిగా మిడతలేక. అంటే ఒక యాంటీనో వస్తుంది చూడు, సింగల్ సింగల్ రాగానే ఇట్లా చూస్తుంది. తప్పుగా మాట్లాడుతున్నారా ఏంటి, ఏమనుకుంటున్నారు అసలు? ముందే నాది అర్థం కాదు, మళ్ళీ ఏమంటున్నారు అనేది ఒక చిన్న ఇది ఉంటుంది కదా. మన ఫోటోగానికి అయితే మొత్తం అర్థమైంది. మరి అర్థమైంది, మీరు చెప్పేది అర్థమైతా ఉంది, బట్ మధ్య మధ్యలో కొత్త ఉన్నాయి. ఏం కొత్తగా ఉన్నాయి, ఫరమ చెత్తగా ఉన్నాయండి. కెమెరా ఉంది కదా అట్లా అనుకుంటాను. ఇప్పుడు ఈ క్యారెక్టర్తో సినిమాలో ఏం నేర్చుకున్నట్టు అనిపించింది? సార్, క్యారెక్టర్ పేరు సిద్ధు అండి. సినిమాలో నేను ఏం నేర్చుకున్నా అంటే, ఇప్పుడు మనం జనరేషన్ చూస్తే ఒక రకంగా అంటే కళ్యాణం సార్ ఫ్యాన్ అను, సిద్ధు సిద్ధార్థరాయ్ అందరికి ఇష్టం కదా ఆయన అంటే. ఒక రకంగా చూస్తే అండి, ఇప్పుడు జనరేషన్ మనం కోవిడ్ తర్వాత ప్రత్యేకంగా చూస్తే చాలామందికి ఇప్పుడు జనాల్లోకి వెళ్ళి 10 మందితో కొత్తలతో మాట్లాడి ఉండడం అనేది సోషల్ యాంగ్జైటీ ఎక్కువైంది. సో కొంచెం సిద్ధార్థ అనే పాత్ర కూడా సార్ అట్లే కొంచెం డిజైన్ చేశారు. అంటే అరే నేను కూడా కొంచెం ఇట్లా ఇబ్బంది పడతా కదా కొంతతో మాట్లాడాలంటే. ఇక్కడ ఏంటంటే ప్రేమ, ప్రేమ చెప్పడము చాలామంది భయపడతారు కదా. చాలామంది రౌడీ గుండె గారు కూడా అరే నువ్వు జఫు ఫోరా పైసలు నలుగురు నేసేయమంటే పోతాడు, కానీ ఒక్క ముచ్చట చెప్పమంటే వాళ్ళతో అంత భయం అన్నట్టు లేడీస్. సో అది కొంచెము ఒక రకంగా ఆ ఫీలింగ్ అర్థం చేసుకున్నా, ఓ ఎలా ఉంటుంది ఎలా అనేది. అవును, అంటే ఇద్దరు మంచిగా గువ్వగోరు ఇంకా లెక్క సెట్టింగ్ అయ్యారు, కానీ మళ్ళా అంతే రీతిలో మీకు తగ్గట్టే ఉన్నాడు. మరి డైరెక్టర్ అంటే టోఫీ పెట్టుకొని ఇట్లా దేవం కోసం తీసుకురండి అన్నట్లేదు. నువ్వు నేను చేసి చూపిస్తా అన్నట్టు. అవును, అట్లేం చేస్తుండ? అవును, సెట్లో అయినా సీన్ ఎలా ఉండాలి అనేది ఇద్దరు, హీరోని ఎలా చేయాలా, హీరో ప్రతి పాత్ర ఎలా చేయాలనేది ఆయన యాక్ట్ చేసి చూపిస్తారు. అంటే దానివల్ల మాకు కూడా చాలా హెల్ప్ అయింది. మళ్ళీ మీకెవరే ఆదర్శం డైరెక్టర్లలో? పురిజనాథ్ గారు అంటే చాలా ఇష్టం అండి. సంజయ్ లీలా బన్సాలి గారు చాలా ఇష్టం. అక్కడ బాలీవుడ్ బాలీవుడ్ నుంచి సంజయ్ లీలా బన్సాలి గారు. మళ్ళీ ఇక్కడ హీట్ అయినాక అక్కడ దిక్కు పోతావా? అమ్మమ్మలు అక్కడనే కదా, అమ్మమ్మలు పట్టుకుంటే అయిపోయా బాలీవుడ్ దిక్కే ఉంటారు కదా అటు సైడ్. ఇంకా హిందీ వేరే భాషల మీద కూడా మంచిగా? హిందీ వచ్చు కొంచెం. అమ్మ హిందీ మాట్లాడుతుంది? అమ్మ తెలుగు మాట్లాడుతుంది, తెలుగు తెలుగు మంచి తెలుగు మాట్లాడదు. అంటే అమ్మ డామినేషన్ లేదు, నాయన డామినేషన్. అంటే ఇట్లా మిస్కింగ్లు ఉంటే ఎన్ని వస్తాయంటే ఆలోచనలు, ఎక్కడనో అమ్మ, ఎక్కడనో నాయన, ఆయన ఎక్కడనో. అంటే ఇది వచ్చేది ఎట్లుంటుంది ప్రోడక్ట్ కంటే, ఒక ఉదాహరణగా ఇది అలనాటి రామచంద్రుడు అనే ఒక అద్భుతం వచ్చింది కదా. నువ్వెక్కడనో నువ్వెక్కడనో తెలియదు, కలిపిండు ఇట్లా ఇట్లా అంటే ఊతికే వస్తాయి ఆలోచనలు. ఇప్పుడు నమ్మేది కూడా నీ వెనక ఫోన్ వాళ్ళు కూడా అంతే కదా.
మొత్తం నీ టీం అంతా మొత్తం మేము ముందు నుంచి ఒక టీం అన్న మొత్తం మా టీం అంతా వర్క్ చేసింది కలిసి లైక్ ఇంకా డైరెక్షన్ డిపార్ట్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేసింది. కథ ఎడ కూర్చొని రాసుకున్నావే ఇంట్లోనే అన్న మరి ఊతూ కదా ఇంట్లో కూర్చొని రాసుకుంటారా ఇంట్లో ఇంట్లోనే అన్న ఇంట్లో ఆఫీస్ పూరి గారి అనుచరులు అంటే ఇక్కడ ఉంటారా ఆయన్నే చెప్తాడు అవి ఉంటాయి కదా రికార్డింగ్ అని చెప్తాడు ఫో తిరుగు ఎక్కడన్నా తిరుగు ఒక దగ్గర మాత్రం ఉండకు దేశమంతా తిరుగు ఏదన్నా చెయ్యి అంటుంటాడు కదా మళ్ళీ ఇంట్లో ఎట్లా కూర్చుంటావు అంటే ఇంకా అలా కలిసి వచ్చిందన్న అంటే మంచిగా ఇంటి వాళ్ళు సపోర్టింగ్ చేసి సపోర్టింగ్ చేసి ఇంటి నుంచి చాలా సపోర్ట్ ఉంది. మళ్ళీ ప్రొడ్యూసర్ వెనక ముందు అయింది అనుకో ఫైసల్ నిర్మాత మొత్తం నువ్వే చేసినట్టున్నావా మరి కొంత ఉంటుంది కానీ ఫైసనింగ్ అంటే కంప్లీట్ చేయాలనేది అయితే ఇట్లనే ఉంటుంది అన్న కానీ ప్రొడ్యూసర్స్ మంచి సపోర్ట్ యాక్చువల్గా అంటే ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవుతుందని కారణం అయితే వాళ్ళే రీజన్ అంటే చిన్న సినిమా కదన్న చిన్న సినిమాని ఇక్కడికి తీసుకొచ్చి రిలీజ్ అయ్యేలా చేయాలని అంటే అది వాళ్ళు లేకపోతే అవ్వదు ఎందుకంటే పైగా మేమందరం కొత్త వాళ్ళం సో కొత్త వాళ్ళని లాంచ్ చేయడం అనేది అంత ఈజీ కాదు ఇండస్ట్రీలో దిల్ రాజ్ గారు రిలీజ్ చేయడం అనేది ఇంకా హ్యాపీ న్యూస్ మాకు. అవును ఇప్పుడు దిల్ రాజు సార్ యాడ్ అయ్యింది అంటేనే దానికి ఒక సగం దృష్టి పడుతుంది చూడాలి ఇది ఏంది అసలు సార్ మెచ్చుకున్నాడు అంటే మినిమం ఉంటుంది అందులో ఎక్సైట్మెంట్ అనిపిస్తుంది చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉందండి ఖచ్చితంగా డైరెక్టర్ గారు చెప్పినట్టు మాకు ఎంతో అదృష్టం మా అందరికి వి ఫీల్ సో లక్కీ అంటే దిల్ రాజు గారు మా నిర్మాత గారు అందరూ వాళ్ళు లేకపోతే ఇంత దూరం వచ్చేది కాదు మేము ధైర్యంగా ముందు కదా వచ్చే వాళ్ళం అయితే కాదు సో ఎక్సైట్మెంట్ ఉంది ఇంక మొదటి సినిమా కాబట్టి కొంచెము చూడాలి మరి ఇప్పుడు అంటే వాళ్ళు కూడా ఎన్ఆర్ఐస్ అంటేనే ఎవరు ఊళ్ళు వాళ్ళకు సుఫెట్టుకోవాలని ఉంటుంది ఇప్పుడు వాళ్ళంతా వాళ్ళు చేస్తే ఈడ ఒక 40-50లో రిలీఫింగ్ చేయొచ్చు కానీ అక్కడ కూడా అవుతుంది ఇప్పుడు దిల్ రాజు సార్ వచ్చిందంటేనే ఇప్పుడు అక్కడ కూడా అమెరికాలో కూడా అవుతుంది వాళ్ళకి హ్యాపీ అబ్బా మన ఇంటి పక్క టాకీస్ ఆడుతుందిరా మన ఇంటి దాకా వచ్చింది ముందుగా అంటే దేశమల్లో చూసింది ఎవరు ఇంటి పక్కోడు అరే నువ్వు తీసినావు ఆ సినిమా అరే ఏమనున్నదా వాళ్ళే తీసినావు విజయ్ ఫుడ్ తీసినావు ఫా అని అంటే అది ఒకటి ఉంటుంది. పాటలు అయితే మంచిగా వచ్చినాయి ఇది దీనికి మీ దోస్తేనా అని చెప్తీవి కానీ మేము ఒక టీంలో లైక్ అందరం కలిసి వర్క్ చేసుకుంటూ ఒక 9 ఇయర్స్ నుంచి షార్ట్ ఫిల్మ్ తీసుకుంటూ వచ్చాము అందులో శశాంక్ అనే అతను మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అబ్బాయి తను కూడా ఇంకా 9 ఇయర్స్ ట్రావెల్ మాది ముందు నుంచి చాలా బాగా వచ్చాయి అన్న సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. అవును అది అది ఉందిగానే బ్రహ్మాండ బ్రహ్మాండం అంతా బ్రహ్మాండం అంత ఫ్రేమ్ అన బ్రహ్మాండం అంతా ఓ అణువులాగా ఓ అణువులాగా నీ కళ్ళ చూశాను పిల్ల నీ కళ్ళలోన చూసానే పిల్ల నీ కళ్ళలోన అంటే మంచిగా ఉంది అది ఊత్కు కూసుని పోతుంది నెమరిలా కూసున్నదా పాట పాడు బ్రహ్మాండమంతా ఓ అణువులాగా చూసాను పిల్లని కళ్ళలోన ఆకాశమంతా ఆశేదో నాలో నిన్ పాబు పిల్లనా గుండెలోన అంటే కొంతమందిని చూస్తే ఓపెన్ అవుతారు బాలో భాషి తర్వాత బాలో భాషింగం సూపర్ అసలు అంటే కొంతమందికి భాషతో ఫన్ లేదు అనిపిస్తుంది బ్రహ్మాండమే నిజంగానే పిల్ల బ్రహ్మాండంగా నీ టేస్ట్ కూడా అట్లనే పట్టుకొచ్చినావు ముద్దుగా ఇలా ఫైటింగ్ చేయించినావా రెండు ఫైట్స్ ఉన్నాయన్న సినిమాలో రైల్ లాఫ్డు అలాంటివి కొరికి ఉరుకుడే సిచ్యువేషనల్ ఫైట్స్ అవి కథకి సంబంధించిన ఫైటే ఉంటుంది. ఆల్రెడీగా అంటే కొరియోగ్రాఫర్ అంటే వదిలేస్తే ఆమెనే చేసేటట్టున్నది ఇది కాదు నేను చూపిస్తాను మోసుకనే చూపిస్తేటట్టున్నది హీరో పరిస్థితి ఏంటి మరి హీరో కూడా మంచి డాన్సరే అన్న 40 చేసినా మాకు ఉన్నాయి కొన్ని మంచి సెక్షన్స్ ఉన్నాయి మా ఇద్దరికి బాగా వచ్చినాయండి ఇద్దరికి ముందుగా అంటే కాళ్ళు అంతా హ్యాపీగా లేడీ ఫిల్లర్ లేక దుంకున్నట్టున్నది కాబట్టి కొరియోగ్రాఫర్ పెద్దగా అవసరం రాలేదు. ఏదో ఉన్నారన్న కొరియోగ్రాఫర్స్ ఉన్నారు ఇద్దరు అజ్జు మాస్టర్ అని మేహర్ బాబా మాస్టర్ అని ఇద్దరు ఉన్నారు. మేహర్ బాబా మేహర్ బాబా అజ్జు మాస్టర్ ఈయన నీ కన్నులు నీలి సముద్రం అనేది ఆయన వాడారు కదా జావేద్ అలీ గారు బ్రహ్మాండమంత సాంగ్ పాడారు మనకి అదే కుత్కి అప్పుడే అర్థమైపోతున్నది
ఇది పెట్టి కూడా చానొద్దులో అయింది కదా టీజర్ పెట్టి. టీజర్ వచ్చేసి మనకి మార్చిలో అయింది అన్న, టీజర్ వచ్చేసి మార్చిలో అయింది. సో సాంగ్స్ లైక్ మ్యూజికల్ మూవీ కాబట్టి సాంగ్స్ కోసం అని చెప్పి టైం తీసుకున్నాం. లైక్ ఒక మనం ఒక 10 డేస్కి ఒక సాంగ్ అలా చేసుకుంటూ వచ్చాం అన్నమాట. ఇప్పుడు 2 తారీఖు అంటే 4-5 సినిమాలు ఉన్నాయి మరి, ఆల్రెడీ చూసుకున్నారా మీరు ఫర్దర్ వేసి? చూసుకున్నాం అన్న, చూసుకున్నాం, సినిమా చూసుకున్నాం. మంచి నమ్మిక వచ్చేసింది అందరికి, తోలుకొచ్చి చూపెట్టిరు పెద్ద పెద్ద వాళ్ళు అందరికి, అందరికి చూపించామన్న. నడమ నడమ సఫర్లు కొడుతురా లేకపోతే అయిపోయినాక కొట్టిరా? నడమలో నవ్వుతున్నారు, సైలెంట్ గా ఉన్నారు, ఫీల్ అయ్యారు, లాస్ట్ లో ఎమోషన్ గా ప్రశాంతంగా ఫీల్ అయితే బాగుంది అని చెప్తున్నారు. చాలు, అన్ని రకాలు ఉండాలి, గుండెకోసారి, నెత్తికోసారి, మూతికోసారి పని ఉండాలి. ఇక నగాలి, ఏడవాలి, అన్నీ ఉంటాయి కానీ ఇక మరీ అట్లా మొత్తం దస్తి తీసుకొని ఏడిచేటట్టు ఏం లేదుగా. అందుకే అది ఆడియన్స్ చెప్పాలని నేను చెప్తే వేయడు. ఎక్కువ అంటే సముద్రం ఎక్కువ చూపించినాం, మళ్ళా వీరో అంటే వీరో అని దగ్గరగా ఉంటుందా అది? హీరో క్యారెక్టర్ అన్న, సముద్రం వచ్చేసి సినిమాలో హీరో క్యారెక్టర్, భూమి వచ్చేసి ధరణి క్యారెక్టర్ అంటే హీరోయిన్ క్యారెక్టర్ వచ్చేసి. సో వీళ్ళిద్దరి మధ్యలో కథ అంటే సముద్రం భూమి ఎప్పుడు కలుస్తుంది అనేది కథ యాక్చువల్గా. మన బ్రహ్మాజీ అన్న కూడా ఉన్నారు, బ్రహ్మాజీ గారు, బ్రహ్మాజీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేశారన్న, ఫస్ట్ టైం హీరోయిన్ ఫాదర్ లాగా చేశారన్నమాట. మీ నాయనన్నా మంచిగా అర్థమైందా మరి మాట్లాడుతుంటే? మాట్లాడడానికి ట్రై చేస్తున్నాను, కొంచెం వచ్చు, లైక్ లిటిల్ లైక్ ఇన్ మ్యానేజ్. జర ఆయన పెద్ద మనిషి కదా, ఎప్పటి నుంచో ఉన్నాడు కదా. బుగులు పట్టినావా ఫస్ట్? ఫస్ట్ మూవీలో ఫస్ట్ తెలుగు మూవీ లక్కీ లక్ష్మణ్ టైంలో అస్సలు రాలేదు. ఈ మూవీ డైలమో కూడా లైక్ కొంచెం వెరీ, అండ్ ఐ హ్యాడ్ దిస్ బిగ్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఉంది నాకే. సో బట్ వీ డిడ్ వర్క్షాప్, హీ సచ్ అ గుడ్ డైరెక్టర్, హీ లైక్ ఐ డెంట్ ఫేస్ ఎనీ ప్రాబ్లమ్ ఆ టైంలో. దెన్ ఇప్పుడు యా ఐ కెన్ మేనేజ్, అర్థమవుతుంది. ఇంకా ఏంలా మళ్ళా ఇది ఫోటోలు తీసింది ఎవరు దోస్తే నాయన కూడా ఫోటోగ్రాఫర్, సినిమాటోగ్రాఫర్ ప్రేమ్ సాగర్ గారు. అతను నేను సేమ్ అన్న ట్రావెలింగ్, అతను కూడా మన టీమే. అతను నేను కలిసి శశాంక్ కలిసి మేము ప్యూర్సర్ అని చెప్పి ముందు ఒకటి చేసాం శ్రద్ధాదాస్ గారితో, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్. సో దాని తర్వాత మళ్ళీ కలిసి మూవీ చేసాం. అంటే నిజంగా కొడుకు అన్నట్టు ఫీవర్స్ అన్న, ప్యూర్ సోల్ అన్న, ప్యూర్ సోల్ ఫీవర్ సోల్ ప్యూర్ సోల్ నిజంగా మన్ను మనసు ప్యూర్ సోల్ సోల్ సాయిల్ అనుకుంటుంది, ఫీవర్ సాయిల్ అనుకుంటుంది, ప్యూర్ సోల్ అంటే సాయిలు సోలు అన్ని టచ్ చేస్తున్నాను. ముందే దాస్తో చేసినావు అంటే ఇవన్నీ నీకు ఎంత చిన్న చిన్నవి. ఇక ఇప్పుడు ఇది హీట్ అయింది అనుకో, మళ్ళా అడ్వాన్స్ వస్తుంది అనుకుంటున్నావు? నీకు తెలుసా ఇమిటేషన్? ఐ కాంట్ ఇమిటేట్, యా బట్ యా మీరు చేయొద్దు ఎందుకంటే సినిమా రిలీఫ్ ఉంటుంది. నాదేముంది ఇంటర్వ్యూ వచ్చినా రాకున్నా ఏం కాదు, కానీ మీకు మంచిగా ఉండాలి, ఇంకో సినిమా రావాలి, ఇది హీట్ అయ్యి ఫైసల్ రావాలి మంచిగా. ఈ పూల జడ పూల శ్రీరామ్ జడ పూల శ్రీరామ్ అన్నకు ఇది ఆయన పేరు కూడా ఇలా రామ ఉంది కదా, వాళ్ళ ఇంటి దేవుడు కూడా రాముడి అన్న. అబ్బా ఇన్ని కలిసి వచ్చినాయి సినిమా, అన్ని కలిసి ఆయన కోసం చెప్పినట్టుంది కథ, కొంఫ తీసి ఆయన కథ అయితే కాదు కదా, అతని కథ కాదు అన్న, అంటే ఆయన లైఫ్ స్టోరీ ఏమో. అంటే అసలు మేము అనుకోలేదు ఫస్ట్ టైటిల్ అనుకోలేదు, మేము ఫస్ట్ కథ అనుకున్నాము, షూటింగ్కి వెళ్ళిన తర్వాత వచ్చింది టైటిల్ ఆలోచన, అప్పుడు పెడదాము అని ముందు నుంచి వేరే టైటిల్ అనుకున్నాము. కాదు మళ్ళీ వద్దు అనుకుని నేనే వేరేదేమైనా టైటిల్ పెడదాము అని చెప్పి అప్పుడు క్యారెక్టరైజేషన్ ప్రకారం వెళ్దాం అన్నట్టుగా ఈ టైటిల్ అనుకుంది. అదే అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పినట్టే ఉంది, అది చందమామ రాయే జాబిల్లి రాయే అని. సందమామ మీద ఏ సినిమా వచ్చినా కూడా హీట్ అయింది. సందమామ అంటే చల్లగా ఉంటుంది చూడంగానే, ఒక ఫ్యామిలీతో పోవచ్చు, చంద్రుడు అలనాటి అంటే ఏదో అల వైకుంఠపురం లెక్కున్నది. టైటిల్ ఇంత పెద్దగా అవుతుంది అనిలే ఎవరన్నా లేదన్నా చెప్పగానే అందరికి చాలా పాజిటివ్ వైబ్ వచ్చేసింది. ఇప్పుడు ఆ పేరు వింటేనే రాముడు అనే పేరే బేసిక్గా పాజిటివ్ వైబ్. అందులో అలనాటి రామచంద్రుడు అనగానే ఒక మంచి పాజిటివ్ వైబ్ వచ్చింది. పైగా పాట కూడా ఉంది కదన్న కృష్ణవంశీ గారి సినిమా అలనాటి రామచంద్రుడు అని. నాకు ఇది ఇది పేరు వినగానే
అనిపించింది, అబ్బా నా మీద కూడా ఒక పాట ఉంటే బాగుండు అనిపించింది. అలా నాటి రామచంద్రుని కన్ని కష్టాలా కన్నింత సీతనా సంద మామ సంద మామ కిందికి రావమ్మా ఈ సందుల ఉన్న సతిగా చూసి బిత్తర పోవమ్మా. అంటే ఒట్టిగానే రైమింగ్ లా పాపను చూస్తే అట్లా రాయాలనిపించింది నాలో ఉన్న కవి బయటకు వచ్చేసింది. వస్తాయి ప్రకృతి అందరిని కలుపుతుంది. నిన్న దాకా అనుకోలే నేను వస్తుందంటాని, వచ్చినాక మంచి ఉల్లాసం వచ్చింది. ముచ్చట పెట్టిన ఇంకా ఆమె కూడా కొంత మంచిగానే ఇచ్చింది, పాట పాడింది, మీకు తెలియని యాంగిల్ చూపెట్టింది కదా. ఇంకా రిమిక్రీ కూడా చేస్తుండొచ్చు, నా కోసం ఒక వాయిస్ రిమిక్రీ చేయవా? తెలివాలి అన్ని, నువ్వు ఫల్టీ టాలెంట్ తెలుసు నాకు, లేదు ఉంది కానీ ఏం చేయాలో అర్థమైతలేదు. వస్తుంది నీకు, ఏదో ఉంది మొత్తానికి చాలా సార్లు చేసింది ఆమె కాబట్టి ఇప్పుడు చేయాలి. ఎప్పుడైతే నాకైతే కనబడలేదన్న మిమిక్రీ, మళ్ళీ నువ్వు సినిమాలు చేపిస్తే అయింత ఇప్పుడైతే అయిపోయింది కాబట్టి భయం లేకుండా చేయొచ్చు. అబ్బాయి ఎంత పద్ధతిగా, నేను అడిగినందుకు రాదు అనుకున్నా. అరుంధతి మూవీను అనుష్క గారు అరుంధతి క్యారెక్టర్, ఇది నా సంస్థానం జాగ్రత్త, సో అది నా వెరీ ఇష్టం. చాలు అది చాలు, చెయ్యాలని సాహసం చేసిన చూడు అది చాలు. భాష కాకుండా కూడా వేరే భాషల చిన్న డైలాగ్ అయినా కూడా చెయ్యాలనే ఉత్సాహం ఉంది చూడు. నువ్వు పోతావు, ఏడుకోబోతావు, గ్యారంటీ ఉంది. అది అట్లా ఉండాలనే. ఇప్పుడు నేను అడిగితే కూడా ఒక్కోసారి సిగ్గుపడతా. ఇప్పుడు ఎక్స్ట్రా ఉండాలి మొత్తం, అదే అంటే పుస్తకం చదివినట్టు అబ్బా ఎంతసేపు ముచ్చట పెడతారు ఇల్లు, ఇది ఉండాలి కదా. కొంత ఫన్ ఉన్నది అనుకో, మరి నాలాగా సందు ఫన్ కాదు, కొంచెం ఫన్ మంచిగా. నాకైతే చూస్తుంటే గిడ మచ్చుంటా చూడే, ఆమె పేరు ఏం పేరు? అనితనా? అనిత, అరే గిఫ్ట్ గుర్తొస్తుంది నాకు దగ్గరికి వెళ్ళి చూస్తుంటే. ఉన్నారు ఇట్లా మన దగ్గర ఉన్నారు, ఇద్దరు ముగ్గురు ఉన్నారు, సిమిలర్గానే ఉన్నావు నువ్వు. అంటే సావిత్రి గారు వెరీ ఫేవరెట్, చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఐ యూస్ టు సీ మెనీ ఆఫ్ అవర్ ఓల్డ్ మూవీస్ దట్ ఫన్ ఫన్నీ వీడియోస్ కూడా ఎన్టీఆర్ గారు కోసం టుగెదర్ దోస్. ఐ యూస్ టు వాచ్ సావిత్రి గారుస్ పర్ఫార్మెన్స్. ఐ ఆమ్ ఆల్సో, నేను కూడా క్లాసికల్ డాన్సర్ కదా, సో ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఆ టైంలో. భాష రాలేదు బట్ ఐ కుడ్ అండర్స్టాండ్ ఇమోషన్స్ సబ్ టైటిల్స్. సో సావిత్రి గారు మై ఫస్ట్ ఇన్స్పిరేషన్ ఇన్ సౌత్ ఇండియా. మన సినిమాలో స్పెషల్గా ఏమైనా ఉన్నాయా ఇంకా? ఇంకా మిషన్ లాస్ వంటివి ఏవేవో సామాన్లు పెట్టారు కానీ బాగానే కథకు సంబంధించిన అవన్నీ యాక్చువల్గా అందులో పాత టీఫ్రీ కాటు కెమెరాలు ఇంకేంటి ఉన్నాయి క్యాసెట్లు. ఇందులల్లో ఎక్కువ పాటలు వింటుంటారా వీళ్ళిద్దరు? పాటలు కదన్నా, అతను ఏంటంటే అతను జరిగిన రోజుది క్యాసెట్లో రికార్డ్ చేసుకుంటాడు, క్యాసెట్లో రికార్డ్ చేసుకొని పెట్టుకుంటాడు. లేదండి అంటే సిద్ధు అతనికి ఎవరు ఫ్రెండ్ ఫ్రెండ్స్ చాలా తక్కువనా, అంటే లైక్ సినిమాలో ఉన్న క్యారెక్టర్కి ఫ్రెండ్స్ చాలా తక్కువ. సో ఓపెన్గా ఏదైనా చెప్పుకునేది ఉంది అని అంటే అది ఓన్లీ టేప్ రికార్డర్తో కదా, అంతనే ఓపెన్గా చెప్పుకుంటాడు. ఏదైనా బీమార్ ఉన్నది అట్లా అంటే అది కూడా అంటారు కానీ డిజార్డర్ అంటారు, డిసార్డర్ టైప్ ఇంట్రోవర్ట్ డిసార్డర్ చెప్పాను. సోషల్ యాంగ్జైటీ అనుకోవచ్చు ఒక రకంగా, భయపడతాడు అన్నిటికీ, భయపడతాడు, మాట్లాడలేడు అందరితో. ఒక్క ఫ్రెండ్ ఉంటాడు నాకు. డైలాగులు చాలా తక్కువ ఉంటాయి కదా, మరి డైలాగ్స్ ఉన్నాయన్నా చాలా ఉన్నాయి. మరి ఎవరితో అంటే అతను మొత్తం ఇంట్రోవర్ట్ కాదు, లైక్ ఇంట్రోవర్ట్ అని కాదన్నా, ఇప్పుడు ఎట్లా అంటే అంబివర్ట్ యాక్చువల్గా. సో దగ్గర ఉన్న వాళ్ళతో చాలా ఓపెన్గా ఉంటాడు. అట్లనా? అంటే లిమిటెడ్ ఉంటారు, లిమిటెడ్ ఎవరితో ఉండడు. ఆయన పిలుచుకొని ఏడుస్తాడు, ఈయన పిలుచుకొని నవ్వుతాడు, అంతే. కొత్తంతో ఓపెనింగ్ ఆడి మంచిగానే డిజైనింగ్ చేసినవి ఇద్దరికి తగ్గట్టు. ఆమె క్లాసికల్ మంచిగా, ఈయననేమో ఇంకా ఎవరితో ముబ్బెం మనిషి అంటారు.
లోఫట్ లోఫట్ మరి ఏమవుతుందో కథ ఎట్లా అవుతుంది అనేది ఏం క్లూ ఇస్తలేవు ఇప్పుడు నువ్వు. భూమి అంటున్నావు, లీలు అంటున్నావు, 2 తారీఖు పోయి తెలుసుకోవాల్సింది సినిమా చెప్పే. అవును, ఇంతమంది వస్తున్నాయి, పెద్ద పెద్ద హీరోలు వస్తున్నాయి, రాజమౌళి సార్ అసలు సినిమాలు కూడా వచ్చినాయి, మళ్ళీ ఈ డైరెక్టర్ తీసిందంటే ఎందుకు చూడాలనో చెప్పు నువ్వు ఆడియన్స్. ఒక డ్రామా ఉంటుంది కదా నార్మల్, ఇప్పుడు మనం ఒక డ్రామా, ఒక ప్రతి ప్రేమ కథ అనేది ఒక్కొక్కరికి ఒక ప్రేమ కథ ఉంటుంది. సో ఈ ప్రేమ కథకి ఏంటంటే ఆటోమేటిక్గా ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఎలాంటి అన్న ఇప్పుడు తిన క్యారెక్టర్కి చాలా మంది కనెక్ట్ అవుతారు. ఒక వన్ సైడ్ లవ్ ప్రేమ అని చెప్పాలనుకున్న ప్రతి ప్రేమికుడు ఈ సినిమాకి కనెక్ట్ అవుతారు. అలాంటి ప్రేమ కథకి ఇప్పుడు మనం ఒక ప్రేమను పొందడానికి ఒక చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ ఉంటాం. సో అది ఎక్కడి వరకు తీసుకొని వెళ్ళింది అనేది మెయిన్ పాయింట్ కిందకి తీసుకొని తీసాము. సో దాన్ని బట్టి అందరు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాను. సో దాన్ని బట్టి నచ్చుతుంది కదా అని నేను అనుకుంటున్నాను అందరికీ. ఓకే, ఇప్పుడు హీరోయిన్ కూడా ఎన్నిట్లనో చేస్తుంది, అక్కడ తమిళనాడులో చేస్తుంది, మలయాళంలో చేస్తుంది, తెలుగులో ఎందుకు చూడాలి నేను చెప్పు నీ పొరపాట్ల మెలిసి ఎట్లుంటుంది అంటున్నా. ఈ టైంలో వీ యూజువలీ మిస్ 90s ఫ్లేవర్, ఆల్వేస్ మచో మ్యాన్ ఫైట్స్ వైలెన్స్ నాకు ఇష్టం, నాకు కూడా ఇష్టం. బట్ స్టిల్ ఈ జనరేషన్లో వీ మిస్ స్మాల్ స్మాల్ థింగ్స్. సో ఈ మూవీలో అందరూ ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్, పేరెంట్స్ ఇమోషన్, హౌ ఫ్రెండ్స్ ఆర్ ఇంపార్టెంట్, మా ఫ్రెండ్స్ మాకు చాలా ఇంపార్టెంట్ టు అస్, వై అండ్ హౌ నేచర్ సపోర్ట్స్ ఇఫ్ వీ హ్యావ్ అ ప్యూర్ సోల్. ప్యూర్ సోల్ ఉంటే డెఫినెట్లీ మేబీ వీ ఫేస్ లాట్ ఆఫ్ స్ట్రగుల్, బట్ స్టిల్ ఇట్ విల్ హ్యాపెన్, ద డెస్టినీ విల్ మేక్ ఇట్ విల్ బి ఈజీ. దట్ ప్లీజ్ చెప్పండి ద డైలాగ్. మనము నిజాయితీ మనం పన్ను చేస్తే పంచభూతాలు కూడా మనకి సపోర్ట్ చేస్తాయి అనేది షీ సేయింగ్. బేసిక్లీ నేచర్ సపోర్ట్ చేస్తుంది, నేచర్ సపోర్ట్ చేస్తుంది. సో వీ మస్ట్ వాచ్ ఇట్ ఫర్ ద సేక్ ఆఫ్ అట్లీస్ట్ గివింగ్ రెస్పెక్ట్ టు ద నేచర్, టు అవర్ పేరెంట్స్, పేరెంట్స్ ఇమోషన్ అండ్ ఫ్రెండ్స్, హౌ ఇంపార్టెంట్ దే ఆర్, అండ్ ప్యూర్ లవ్. వాట్ ఎవర్ హ్యాపెన్స్, ప్యూర్ లవ్ విల్ నెవర్ గో, నెవర్ లీవ్ అస్. మంచిగా చెప్పినావు. ఇంకా ఫోటో గారు చెప్పాలి లాస్ట్. తెలిసింది అండి, ఇప్పుడు మనము రోజు ఎన్నో పనులు చేస్తూ ఉంటాము, బాగా స్ట్రెస్, ఈ మధ్య స్ట్రెస్ ఎక్కువైపోయింది సొసైటీలో, చాలా టెన్షన్లు స్ట్రెస్సులు బాధలని. అలనాటి రామచంద్ర సినిమా మీరు చూస్తే సరదాగా కొద్దిసేపు నవ్వుకొని మంచి విజువల్స్ లొకేషన్స్ అన్నీ ఆస్వాదించి మంచి పాటలు ఎంజాయ్ చేసి కొద్దిసేపు ప్రశాంతంగా అన్నీ మర్చిపోయి హ్యాపీగా సినిమా చూస్తారని అనుకుంటున్నాము. సో అందుకు మీరు థియేటర్లోనే ఖచ్చితంగా చూస్తే ఆ ఫుల్ ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది, మ్యూజికల్ విజువల్ ట్రీట్, ప్రశాంతంగా ఆనందంగా బయటికి వస్తారు సినిమా చూసిన తర్వాత. అది నేను వాళ్ళని కదిలిచ్చిన వాళ్ళు నిజంగా అది చిన్న వాళ్ళకు రెస్పెక్ట్ ఉన్నది, మన సినిమా చూడాలి ఇంకా ఆదరించాలి. పెద్ద బ్యానర్లు ఏం వస్తున్నా కూడా మార్కులు అయితే పడాలి కదా వాళ్ళకు. ఇంకోటి వాళ్ళకు ఇదే అంటే ఇది ఒక ప్రయోగంగా తీసుకొని డైరెక్టర్ కూడా ఇప్పుడు పెద్ద సినిమా చేసుడు ఫస్ట్ టైమే, వీళ్ళందరూ కూడా ఒక ప్రశ్న పత్రం లెక్కనేది. మీరు జవాబు అనేది 2 తారీఖు ఆగస్టు 2 తారీఖున టాకీస్లోకి పోయి మంచిగా మార్కులు వేయండి, ఎందుకంటే మార్పు కోసమే వచ్చిండ్రు. ఊకే ఈడివోలు మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము, పాపం వాళ్ళిద్దరిని చూస్తుంటే అట్లా ఏం లేరు. భూమిని ఆకాశాన్ని ఏదో లీళ్లను కలిపేటట్టు అంటే ప్రకృతి మీద తీసిండ్రు, లేకుంటే ఓ ఫోడా అది సీను ఇసొంటి ఈడివోలు కాకుండా కొంచెం ఇసొంటి ప్రేమ కథలు కూడా చూసుకుంటే మనకి ఏదన్నా పనికొచ్చేటివి ఇవి. అవి శ్రవణానందం మస్తు తింటాము కానీ ఎక్కడి అక్కడ బయట వదిలిపెడతాం. ఇవి ఇసువంటివి చూస్తే జర ఇంటికి ఏమన్నా తీసుకుపోవచ్చు, మనోభాగాల మీద తీసిండు వేరే భాగాల మీద కాదు. ఇది అపార్థం చేసుకోకండి. ఇది ఏ ఏ సఫ్ టికెట్ అయినా టికెట్ వచ్చింది దీనికి, టోటల్ ఫ్యామిలీతో పోయి చూడొచ్చు అన్నట్టు. ఓకేనా, కేర్ టేకింగ్, బాయ్ బాయ్, గుడ్ డే.